ఇప్పుడైనా ఒకప్పుడైనా మరెప్పుడైనా సరే సినిమా రంగంలో కొత్త ఆర్టిస్టుల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఓ సినిమా అనుకుంటే చాలు, దాని తగ్గ హీరో అని హీరోయిన్లు అని మిగతా ఆర్టిస్టులు ఎవరన్న వేట మొదలైపోతుంది. ముఖ్యంగా కథలో కనిపించే హీరో హీరోయిన్లు, అందులోనూ అందానికి అభినయానికి తగ్గట్టుగా ఆ పాత్రకు సరిపడే హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఒకప్పటి యాక్ట్రెస్ గురించి. అందం అభినయం ఈమె సొంతం. చూస్తే పాలుగారిపోయే అందం ఈమెది. అలాంటి ఈమెకి అసలు సినిమా వైపు రావాలన్న ఆలోచనే లేదు. స్కూల్లో చదువుకుంటూ డాన్సులు వేస్తూ స్కూల్ ప్రోగ్రాంలు చూసిన ఓ డైరెక్టర్, నువ్వు చాలా అందంగా ఉన్నావు పాప, సినిమాల్లో నటిస్తావా అంటే మా అమ్మని అడగండి అని చెప్పి వెళ్ళిపోవడం. కట్ చేస్తే ఆమె సినీ ప్రవేశం మొదలైపోయి ఎక్కడ ఆగకుండా దాదాపు 200కి పైగా సినిమాలలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అప్పట్లోనే ముఖ్యంగా 1970-80ల్లో స్టార్ హీరోయిన్గా తిరుగులేని స్టార్డమ్ని సొంతం చేసుకుంది. ఆ యాక్ట్రెస్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మన ఏఎన్ఆర్ గారి రాముడిగా నటిస్తే ఆయన పక్కన సీతగా అందం అమాయకత్వంతో మొదటి సినిమాతోనే మనందరినీ కట్టిపడేసిన అందాల రాముడు సినిమాలోని సీతా క్యారెక్టర్ పోషించిన హీరోయిన్ ఎంజీఆర్ లతా గారు. ఆ సినిమాకి హీరోయిన్గా పరిచయం చేసింది ఎంజీఆర్ గారే. అలా 1973లో వచ్చిన అందాల రాముడు సినిమాలోని సీత క్యారెక్టర్తో మన తెలుగు చిత్రసీమ రంగ ప్రవేశం చేసింది ఈవిడ. అలా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. తెలుగు చిత్రసీమ రంగంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో కలిసి నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, గాంధీ పుట్టిన దేశం, ఇంటింటి కథ, రక్త సంబంధాలు, పాడి పంటలు, మగాడు, కురుక్షేత్రం, ప్రేమ పగ, లవ్ ఇన్ సింగపూర్, ఇలా ఎన్నో సినిమాలు. అప్పటి నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, రంగనాథ్ మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్ళందరితో కలిసి నటించిన హీరోయిన్ ఈమె. ఇక తెలుగులో ఓ పక్క స్టార్ హీరోయిన్గా రాణిస్తూనే తమిళ చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది. కేవలం తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించడం జరిగింది. ఇక హీరోయిన్గా బిజీగా ఉన్న రోజుల్లోనే సింగపూర్ బిజినెస్ మ్యాన్ అయిన సభాపతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక భర్తకి సినిమా రంగం వైపు రావడం ఇష్టం లేకపోవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. అలాంటి ఈమె ఇప్పుడు రోజు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా మనల్ని పలకరిస్తుంది. ఈమె సీరియల్ యాక్ట్రెస్గా తెలుగులో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది. ముఖ్యంగా ఇది కథ కాదు, మట్టి మనిషి. ఇప్పుడు జెమిని టీవీలో ప్రసారమవుతున్న నేను నా అభి అన్న సీరియల్లోని అత్త క్యారెక్టర్తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ విధంగా ఒకప్పటి చిరంజీవి హీరోయిన్ ఇప్పుడు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా రోజు తన సీరియల్స్తో మనలందరినీ పలకరిస్తోంది. ఈవిడ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సభాపతి సింగపూర్లో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. ఈవిడకి సొంతంగా ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఇక ఈమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొడుకుల పేరు కార్తీక్ మరియు శ్రీనివాస్. ఇక శ్రీనివాస్ లండన్లో MBA కంప్లీట్ చేసి తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నాడు. ఇక రెండో కొడుకు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. ఆ విధంగా ఒకప్పటి హీరోయిన్గా తెలుగు చిత్ర ప్రేక్షకుల్ని, ముఖ్యంగా 1970లో హీరోయిన్గా ఎందరో హీరోలతో కలిసి నటించిన ఆ యాక్ట్రెస్ ఇప్పుడు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా మనల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తుందన్నమాట. మరి అలాంటి ఎంజీఆర్ లతా గారికి సంబంధించిన ఫ్యామిలీ ఫొటోస్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.